ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఇప్పుడు మనము శ్రీమద్ భాగవతము 6వ స్కందము 17వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాము. 27 శ్లోకాల వరకు చూసాము. సో చిత్రకేతు మహారాజు శివుణ్ణి పార్వతిని చూసి నవ్వటం అనేటువంటిది జరిగింది. సో అందుకు శివుడు ఏమీ స్పందించలేదు, కానీ పార్వతీదేవి చాలా గట్టిగా స్పందించడం అనేటువంటిది జరిగింది. సో అందుకని చిత్రకేతు మహారాజుకి ఒక అసుర శరీరాన్ని పొందాలి అని చెప్పేసి ఒక శాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఆ శాపం విన్నటువంటి చిత్రకేతు మహారాజు చాలా గొప్ప తత్వాన్ని మాట్లాడి, మీరు ఇచ్చినటువంటి శాపము అనేటువంటిది ఏదైతే ఉందో, నేను బహుశా భవిష్యత్తులో నేను తీసుకోబోయేటువంటి అసుర శరీరం ఏదైతే ఉందో అది నా కర్మ ఫలితంగా నాకు వస్తుంది, దానికి ఎవరో బాధ్యులు అని అనుకోవద్దు. అంటే మీరు కూడా మాధ్యమమే, మీ శాపం అనేది కూడా ఒక మాధ్యమమే. మీ శాపం మూలంగా నేను అసుర శరీరం పొందుతున్నాను అని కాదు, నా కర్మల మూలంగా నేను అసుర శరీరాన్ని పొందుతున్నాను అనేటువంటి విషయాన్ని చిత్రకేతు మహారాజు పార్వతికి తెలియజేసి మళ్ళీ తిరిగి తన యొక్క పుష్పక విమానంలో గగనతలం మీద వెళ్ళిపోయారు. అంటే ఒక చిత్రకేతు మహారాజు పార్వతీదేవిని తల్లి అని సంబోధిస్తూ మాట్లాడారు. చిత్రకేతు మహారాజుకి పార్వతీదేవికి చిత్రకేతు మహారాజు పార్వతీదేవికి ప్రతిశాపం ఇవ్వగలిగినటువంటి శక్తి కూడా ఉంది. తిరిగి ఆయన అవసరమైతే పార్వతీదేవిని కూడా శపించగలరు, అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు. కానీ ఆయన పార్వతీదేవిని తప్పుబట్టలేదు, పార్వతీదేవి చేసినటువంటి పనికి తప్పు అని అనలేదు. పైగా తను కూడా తను చేసినటువంటి తప్పుకు సంజాయిషి కూడా చెప్పుకోలేదు. సో ఏదైతే శాపము పార్వతీదేవి ఇచ్చారో ఆ శాపాన్ని అంగీకరించి ఆ తరువాత ఆయన వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శివుడు మాట్లాడుతున్నారు. శివుడు మాట్లాడుతూ మొదటిగా ఆయన మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పేశారు చిత్రకేతు మహారాజు యొక్క గొప్పతనాన్ని. సో ఏం చెప్పారు అని అంటే, ఒక వైష్ణవుడి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. వైష్ణవుడు తన ప్రవర్తనతోటి చాలా గొప్పగా ఉంటాడు. ఇక్కడ శివుడు పార్వతీదేవిని సుందరి అని పిలవడం జరిగింది. సుందరి అని పిలిచినటువంటి దానికి మీనింగ్ ఏమిటి అని అంటే, ఇప్పుడు నువ్వు చాలా సౌందర్యవతివి చూడడానికి, కానీ నీ సౌందర్యాన్నే మించిపోయేటువంటి సౌందర్యం చిత్రకేతు మహారాజుకు ఉంది. ఎందుకంటే ఆయన ప్రవర్తనతోటి ఆయనకు వచ్చినటువంటి సౌందర్యం, చాలా గొప్పగా ప్రవర్తించాడు ఆయన. ఆయన నిన్ను ఆయనకి ఎలాంటి భౌతిక సుఖం మీద కూడా అభిరుచి లేదు కాబట్టి ఆయన అలా ప్రవర్తించారు. ఆయన ఇప్పుడున్నటువంటి భౌతికమైనటువంటి సుఖ అనుభూతిని కోల్పోయి ఒక అసురు శరీరంలో పోబోతున్నాను అనేటువంటి భయము లేదు, బాధ లేదు. కాబట్టి అది వైష్ణవుల యొక్క గొప్పతనం. ఏది వచ్చినా కానీ వాళ్ళు భగవంతుడి ఇచ్చినటువంటి వరంగా స్వీకరిస్తారు. కాబట్టి వైష్ణవుడు అయినటువంటి చిత్రకేతు మహారాజు అంత గొప్పవాడు, ఆయన నీ సౌందర్యాన్ని మించినటువంటి సౌందర్యాన్ని కలిగి ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడటం అనేది జరిగింది. ఇది మొదటి శ్లోకంలో శివుడు మాట్లాడారు. మొత్తం శివుడు ఒక 10 శ్లోకాల్లో మాట్లాడతారు. శివుడు ఏం మాట్లాడారు అనేటువంటి విషయం మనము కాన్సెప్ట్స్ వైజ్ గా ఉంటుంది. ఒక 2-3 శ్లోకాల్లో ఒక కాన్సెప్ట్ మాట్లాడతారు, మళ్ళీ నెక్స్ట్ 2 శ్లోకాల్లో వేరే కాన్సెప్ట్ మాట్లాడతారు. మొత్తం వైష్ణవుల గురించే మాట్లాడతారు. చివరికి చిత్రకేతు మహారాజు యొక్క గొప్పతనం గురించి మొత్తంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈరోజు 28వ శ్లోకం నుంచి మొదలు పెడదాం. కళావతి మాత చదువుతారా? నారాయణ పరా సర్వే నారాయణ పరా సర్వే సర్వే నా కుతశ్చన బిభ్యతి నకుతశ్చన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేష్యప్సి నరకేష్యపి వర్గాపవర్గ నరకేష్వపి తుల్యార్థదర్శినః తుల్యార్థదర్శినః
నారాయణ పరాయణులైన భక్తులు ఎటువంటి జీవన పరిస్థితిని వేరువరు వేరువరు కేవలము ఆ దేవదేవుని సేవయందే రుచి కలిగిన వారు కనుక స్వర్గము మోక్షము నరకము అన్నీను వారికి సమానమే. భాష్యం. ఎవరైతే వైష్ణవులు అంటే నారాయణ పరాయణులు ఎవరైతే వైష్ణవులు వాళ్ళకి స్వర్గమైనా నరకమైనా లేకపోతే మోక్షమైనా ఏదైనా సరే వాళ్ళకి ఒకటే భావనలో ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నాము అనేటువంటి దాంతో సంబంధం లేదు. వాళ్ళ యొక్క ప్రవర్తన మొత్తం, వాళ్ళ యొక్క ఆలోచన మొత్తం, వాళ్ళ యొక్క భావం మొత్తం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు కృష్ణ పరమైనటువంటి వాళ్ళుగా ఉంటారు. అంటే వాళ్ళు కృష్ణ భక్తిలో రుచిని పొందినటువంటి వ్యక్తులు. ఎక్కడ ఉన్నా కానీ కృష్ణ భక్తి చేయొచ్చు, ఎలా ఉన్నా కానీ కృష్ణ భక్తి చేయొచ్చు. కృష్ణ భక్తి చేయడానికి నాకు గొప్ప ఆస్తి ఉండాలి, గొప్ప ధనం ఉండాలి, లేకపోతే గొప్ప పరిస్థితులు ఉండాలి, మనల్ని అడ్డగించకుండా అందరూ ఉండాలి, ఇలాంటి భావం ఏమి లేదు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఆస్తి లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ మనం కృష్ణ భక్తి చేయడానికి ఏది అడ్డం కాదు. కాబట్టి ఒకసారి కృష్ణ భక్తిలో రుచి అనేటువంటిది దొరికినప్పుడు కృష్ణ భక్తిలో పొందేటువంటి ఆనందము స్వర్గంలో కూడా పొందరు. కాబట్టి ఎవరైతే వైష్ణవులు వాళ్ళకి స్వర్గమైన నరకమైన లేకపోతే మోక్షమైన ఏదైనా సరే ఒకటే, అన్ని ఒకలాగానే వాళ్ళు భావిస్తారు. సో అలాంటి వాళ్ళలో చిత్రకేతు మహారాజు కూడా ఒకడు. అందుకనే చిత్రకేతు మహారాజు వైష్ణవుడు అని తెలియచేయడం కోసం చిత్రకేతు మహారాజు యొక్క ప్రవర్తన బట్టి చిత్రకేతు మహారాజు ఎలాంటి వాడు అనేటువంటి విషయం ఇప్పుడు శివుడు మాట్లాడుతున్నారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. భక్తులు ఏ విధముగా అంతటి మహోన్నతులు కాగలరని పార్వతీదేవి సహజంగానే ప్రశ్నించి ఉండవచ్చును. కనుకనే ఆ శ్లోకము వారు నారాయణ పరాయణులని అనగా కేవలము నారాయణుని పైననే ఆధారపడిన వారని వివరించుచున్నది. నారాయణ సేవలో నిలిచి కష్టముల నెట్లు సహించవచ్చును ఎరిగి ఉన్నందున జీవితమునందలి ఆపత్తులను వారు పట్టించుకొనరు. తాము స్వర్గమున ఉన్నది లేదా నరకమున ఉన్నదిని లెక్కజేయక వారు భగవత్ సేవలో నెలకొనియుందురు. అది ఏ వారి శ్రేష్ఠత్వము. అనుకూలియైన కృష్ణానుశీలనం పూర్తిగా కృష్ణ సేవలో నెలకొనియుందు వారు శ్రేష్ఠములగుచున్నారు. సహిష్ణుతకు శ్రేష్ఠత్వమునకు చిత్రకేతువు ఒక ఉపమానమైనప్పటికీ కృష్ణుని ఆశ్రయించిన భక్తులందరూ మహామహిమాన్వితులే అని శివుడు భృత్య భృత్యానాం అను పదము ద్వారా సూచించెను. స్వర్గప్రాప్తి ద్వారా కాని మోక్షప్రాప్తి ద్వారా కాని లేదా బ్రహ్మైక్యము ద్వారా కాని సుఖమునందరవలెనని భక్తులు అభిలషించరు. అటువంటి లాభములో వారి మనస్సుకు రుచించవు. కేవలము భగవంతుని ప్రత్యక్ష సేవయందే వారు అభిరుచిని కలిగిందురు. హరే ఓకే, కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యాక్చువల్గా మోక్షము అనేటువంటి పదం ఎక్కడొచ్చినా కానీ మోక్షము అంటే ఇది నిరాకార బ్రహ్మంలో ఏకమైపోవడం, ఇది మోక్షము అని అంటారు. యాక్చువల్గా మోక్షం నిరాకార బ్రహ్మంలో ఏకమైపోయేటువంటి దాన్ని కూడా మోక్షం అని అంటారు. జనరల్గా మనం అందరికీ అర్థమైనటువంటి మోక్షం ఏమిటి అని అంటే మనం నిరాకారంలో కలిసిపోవడం, ఇది మనందరం అనుకునేటువంటి మోక్షం. కాబట్టి మనకి స్క్రిప్చర్ మన శాస్త్రాల్లో రాసినప్పుడు కూడా ప్రత్యేకించి ఈ ఫలానా మోక్షము అని రాయరు. మోక్షము అని రాసిన ప్రతి చోట కూడా అది నిరాకార బ్రహ్మంలో లీనమైపోయింది. ఇక్కడ కూడా అదే అంటున్నారు. చూడండి, బ్రహ్మ ఐక్యము అనేటువంటిది ఏదైతే ఉందో అది మోక్షం. భక్తులు అనేటువంటి వాళ్ళు ఇలాంటి బ్రహ్మ ఐక్యము అనేటువంటి మోక్షాన్ని కూడా వాళ్ళు లైక్ చేయరు. భక్తులకి కావాల్సింది ఏంటి అంటే భగవంతుడి యొక్క సేవ మాత్రమే. భగవంతుడి యొక్క సేవ భక్తికి అలవాటు పడినటువంటి వ్యక్తి ఇంకా దేని మీద కూడా రుచి జరగదు, ఇంకా దేని మీద కూడా ఇష్టాన్ని పొందరు, ఏది కూడా వాళ్ళకి నచ్చదు. అందుకనే వీళ్ళకి స్వర్గలోక సుఖాలు నచ్చవు, నరకలోక బాధలు వాళ్ళకి పట్టవు. రెండవది, నిరాకార బ్రహ్మంలో ఐక్యమైపోవాలి అనేటువంటి కోరిక కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళకు ఉండేదల్లా కూడా కృష్ణ ప్రేమ. సో అందుకని వీళ్ళు నిరంతరం కృష్ణ సేవలోనే ఉంటారు. మనకి భక్తి రసామృత సింధువులో వస్తున్నాం కదా, అనుకూల్యైన కృష్ణానుశీలనం అంటే పూర్తిగా కృష్ణ సేవలోనే నెలకొని ఉండడం తప్ప వాళ్ళకి వేరే ఇతర అన్యమైనటువంటి కార్యం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే కృష్ణ సేవ చేయకపోతే వాళ్ళు ఉండలేరు, చేయడంలో అంత రుచిని వాళ్ళు పొంది ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ చిత్రకేతు మహారాజు కూడా అలాంటి ఉత్తమమైనటువంటి భక్తుడు అని చెప్తున్నారు. నెక్స్ట్ రాధారాణి మహారాజ్. దేహినాం దేహ సంయోగా హరే కృష్ణ ప్రభుజీ.
देहिनां देश संयोगा द्वंद्वानीश्वर लीलया द्वंद्वानीलेश्वर लीलया सुखम दुःखम मृतिर्जन्म सुखम दुःखम मृतिर्जन्मा शापो अनुग्रह एव च। శాపో అనుగ్రహ ఏవచ భగవానుని బాహ్య శక్తి కలాపముల వలనే జీవులు దేహ సంపర్కమున బద్ధులగుదురు. సుఖ దుఃఖములు జన్మ మృత్యువులు శాపానుగ్రహముల వంటి ద్వంద్వములు భౌతిక జగత్తునందలి ఆ సంపర్కం వలనే కలుగురు. చదవమంటారా ప్రభుజీ? ఓకే, సో మనకి ఉన్నటువంటి బద్ధ జీవన స్థితి అంటే ఈ భౌతిక విషయంలో మనం ఇలా బంధింపబడిపోవడానికి కారణం ఏమిటి అని అంటే, మనము భగవంతుడి యొక్క బాహ్య శక్తి అంటే భౌతికమైనటువంటి శక్తి, ఈ భౌతికమైనటువంటి సృష్టి ఏదైతే ఉందో అది బాహ్య శక్తి. సో ఈ బాహ్య శక్తి అంటే త్రిగుణాలు. సో త్రిగుణాల యొక్క ప్రభావంలో ఉన్నాం కాబట్టి మనం బద్ధ జీవులుగా ఉండిపోయాము, అది కూడా భగవానుడి యొక్క శక్తే అని చెప్తున్నారు. కాబట్టి ఒక భక్తుడు అనేటువంటి వాడు దేహ సంపర్కం వలన కలిగినటువంటి, అంటే ఒక జీవుడు ఈ దేహంలోకి రావడం వలన కలిగినటువంటి సుఖాలు దుఃఖాలు, అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటివి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కాదు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటివి భౌతికమైనటువంటి సుఖము, భౌతికమైనటువంటి దుఃఖము. ఇలాంటి సుఖ దుఃఖాలకి బద్ధులైనటువంటి వాళ్ళు బద్ధజీవులు, ఈ భౌతిక బాహ్య శక్తి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి సుఖ దుఃఖములు, జన్మ మృత్యువులు, శాపానుగ్రహములు వంటి ద్వంద్వములు భౌతిక జగత్తునందరి ఆ సంపర్కం వల్లే కలుగును. అంటే భౌతిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చినటువంటి వరం గొప్పదవచ్చు, లేదు అంటే నువ్వు ఇచ్చినటువంటి శాపం వల్ల కష్టం కలుగుతుంది అని అనుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ శాపం వల్ల వచ్చేటువంటి బాధ కానీ, లేకపోతే ఒకవేళ ఏదైనా వరం ఇస్తే వరం వల్ల వచ్చేటువంటి సుఖము కానీ వాళ్ళు ఫీల్ అవ్వరు. దానివల్ల వాళ్ళు ఏమి సంతోషపడటము, బాధపడటము అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ద్వంద్వాలకి అతీతులుగా ఉంటారు. ఇది ద్వంద్వం అంటే సుఖ దుఃఖాలకి అతీతులుగా ఉండేటువంటి వాళ్ళు వైష్ణవులు. సో అలాంటి వైష్ణవుడి స్థితిలో ఉన్నటువంటి నువ్వేదో నేను పనిష్ చేశాను అని అనుకుంటున్నావు, పార్వతీదేవిని ఉద్దేశించి నువ్వేదో నేను పనిష్ చేశాను అని అనుకుంటున్నావు శాపం ఇచ్చి, కానీ ఆ శాపం వల్ల ఆయనకి ఏమీ ప్రభావితం కాలేదు. శాపం అనేటువంటిది ఆయన ఏమి బాధ కూడా పెట్టలేదు. అంటే ఆయన ఈ శాపం అనేటువంటిది భౌతికమైనటువంటి స్థితిని కలిగిస్తుంది తప్ప ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఎలాంటి మార్పు రాదు. అంటే ఈ శాపం వల్ల ఆయన భౌతికంగా కొంచెం కష్టపడతారు, కానీ భౌతికంగా వచ్చినటువంటి కష్టానికి బాధపడే స్థితిలో చిత్రకేతు మహారాజు లేడు. ఒకవేళ నువ్వు ఒకవేళ వరం ఇస్తే కనుక ఆ వరం వల్ల కలిగేటువంటి సుఖం కూడా భౌతికమైనటువంటి సుఖమే, కాబట్టి ఆ భౌతికమైనటువంటి సుఖం వల్ల కూడా సంతోషపడే స్థితిలో చిత్రకేతు మహారాజు లేడు. అంటే మీరు అర్థం చేసుకోండి, దేవీ దేవతలు చివరికి పార్వతీదేవితో సహా ఒకవేళ ఆమె ఏమైనా శాపం ఇచ్చిన, ఆమె ఏమైనా వరం ఇచ్చిన, ఆ వరం కానీ ఆ శాపం కానీ భౌతిక స్థాయిలోనే, ఆధ్యాత్మిక స్థాయిలో ఉండదు. కాబట్టి ఆ అది భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే దాని వల్ల ప్రభావితం చెందుతాడు తప్ప ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి అలాంటి వాటి మీద ఎలాంటి ప్రభావితం ఉండదు. అదే విషయం మనకి ఇప్పుడు శివుడు పార్వతీదేవికి తెలియజేస్తున్నారు. చదవండి. మాయాదక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని భగవద్గీతయందు మనకు గోచరించును. దుర్గాదేవి నేతృత్వంనే భౌతిక జగత్తు పనిచేయుచుండును, కానీ ఆమె ఆ దేవదేవుని నిర్దేశంనే పనిచేయునని బ్రహ్మ సంహిత 5.44 నుండి ధృవపరచబడినది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ చాయేవ యస్య భువనాని జీవర్తి దుర్గా. దుర్గాదేవి అంటే శివపత్ని పార్వతీదేవి అమిత శక్తివంతురాలు, అసంఖ్యాకమగు విశ్వములను తమ ఇచ్ఛానుసారము సృజించి పోషించి లయింపజేయగలరు. కాని ఆ కార్యమును ఆమె దేవదేవుడకు శ్రీకృష్ణుని నిర్దేశముననే వనరించును గాని స్వతంత్రముగా కాదు. శ్రీకృష్ణుడు నిష్పక్షపాతియే అయినను అది ద్వంద్వపూర్ణమగు జగత్తు కనుక సుఖ దుఃఖములు శాపానుగ్రహముల వంటి ద్వంద్వములు అతని ఇచ్ఛానుసారము సృజించబడను. నరనారాయణులు అంటే విశుద్ధ భక్తులు కాని వారు భౌతిక జగత్తుకు సంబంధించిన ఆ ద్వంద్వములచే కలుతకు గురి కావలసినదే. కానీ కృష్ణ సేవానురక్తులైన భక్తులు మాత్రం వానిచే కలత చెందరు. ఉదాహరణకు హరిదాస్ ఠాకూర్ను 22 రహదారుల కూడలి ప్రాంతములలో బెత్తముతో కొట్టినప్పటికీ నవ్వుతూ సహించిరి. కలతను కలిగించేటి ద్వంద్వములు ఉన్నప్పటికీ భక్తులు వానిచే కలతకు గురికారు.
తమ మనస్సులు కృష్ణ చరణారవిందముల పైనను పవిత్ర హరినామం పైననే కేంద్రీకరించి ఉన్నందున ఈ భౌతిక జగత్తు యొక్క సుఖ దుఃఖముల ద్వంద్వములచే వారు ప్రభావితులు కారు. హరే కృష్ణ. ఓకే, సో సో శ్రీకృష్ణుడు నిష్పక్షపాతి అయినను, ఇది ద్వంద్వపూర్ణము జగత్తు కనుక సుఖదుఖములు శాపానుగ్రహములు వంటి ద్వంద్వములు అతని ఇచ్ఛానుసారము సృజింపబడును. అంటే కొంతమందికి సుఖము కొంతమందికి దుఃఖము అనేటువంటివి ఎందుకు ఇస్తున్నారు అని అంటే, ఆయన నిష్పక్షపాతే, అందరినీ ఒకలానే చూడాలి, కానీ కొంతమందికి సుఖాన్ని ఇస్తున్నారు కొంతమందికి దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నారు అంటే, అవన్నీ కూడా భౌతిక స్థాయిలోనే మన యొక్క కర్మలకి అనుగుణంగా మనకి భగవంతుడు తన ఇచ్ఛానుసారం మనకి ఇస్తున్నటువంటివి. అంటే ఇలాంటివన్నీ భక్తులకి పట్టవు, భక్తులు సుఖమా దుఃఖమా అనేటువంటి ఆలోచన చేసేటువంటి స్థితిలో ఉండరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క మనస్సు కృష్ణుడి యొక్క పాదాల దగ్గరనే ఆధారపడి ఉంది కాబట్టి. సో దానికి ఉదాహరణ ఇక్కడ హరిదాస్ ఠాకూర్ గురించి చెప్తున్నారు. సో హరిదాస్ ఠాకూర్ని నాలుగు రోడ్ల కూడల్లో ఆయన్ని కొట్టడం జరిగింది. సో అయినా కానీ ఆయన ఏమి దానికి చెల్లించలేదు, ఆయన సంతోషంగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు, కొట్టినప్పుడు కూడా నవ్వారు. సో ఇది హరిదాస్ ఠాకూర్ యొక్క స్థాయిని చూస్తే శుద్ధ భక్తుడు ఒక వైష్ణవుడు ఎలా ఉంటారో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చిత్రకేతు మహారాజు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అందుకనే చిత్రకేతు మహారాజుకి పార్వతీదేవి యొక్క శాపం వల్ల ఎలాంటి బాధ కలగలేదు. నెక్స్ట్ 30 మళ్ళీ శ్రీమద హరే కృష్ణ ప్రభుజీ. అవివేక కృత పుంసో హ్యర్థ భేదాయివాత్మని. అవివేక కృత పుంసో హర్ధ భేదాయివాత్మని. గుణ దోష వికల్పశ్చా విధేవా సజీవ కృతః. గుణ దోష వికల్పశ్చా విధేవా సజీవ కృతః. పొరపాటున మనిషి పుష్పమాలను సర్పమని భావించినట్లు లేదా స్వప్నమున సుఖదుఖ భావనను పొందినట్లు వివేకరాహిత్యము వలనే మనము ఈ భౌతిక జగత్తు నందు మంచి చెడు భావనలో సుఖదుఖములను భేదం పరుతుము. భాష్యం చదవన ప్రభు. సో మనకి యాక్చువల్గా భౌతిక లోకంలో ఉన్నటువంటి సుఖము దుఃఖము అనేటువంటిది దేంతో పోలుస్తున్నారు అని అంటే, స్వప్నంలో మనం చూసేటువంటి సుఖ దుఃఖాలతో పోలుస్తున్నారు. ఏ విధంగా అయితే స్వప్నంలో చూసినటువంటి సుఖం స్వప్నం అయిపోగానే ఉండదు, స్వప్నంలో చూసినటువంటి దుఃఖం స్వప్నం అయిపోగానే ఉండదు, అలానే ఈ భౌతిక లోకంలో మనకు మనకు మనం పొందుతున్నటువంటి సుఖము దుఃఖం కూడా అలాంటిదే అని చెప్తున్నారు. ఓకే, సో ఇంకొకటి, పొరపాటున మనిషి పూమాలను సర్పమని భావించినట్లు. అంటే మనం కూడా ఒక్కొక్కసారి తాడును చూసి పాము అనుకుంటాం, లేదా పామును చూసి తాడు అనుకుంటాం, ఇది పొరపాటున జరిగినటువంటి ఒక భావం. అలానే ఈ భౌతిక లోకంలో మనకి వస్తున్నటువంటి సుఖాన్ని నిజమైనటువంటి సుఖం అనుకుంటాం, భౌతిక లోకంలో వస్తున్నటువంటి దుఃఖాన్ని నిజమైనటువంటి దుఃఖం అనుకుంటాం, ఇది కూడా అలాంటి ఒక భ్రమే అని చెప్తున్నారు. కాబట్టి మనం అనుభవించేటువంటి సుఖాలకి దుఃఖాలకి స్పందించడం అనేటువంటిది మనం భ్రమలో ఉండడం వల్ల జరుగుతుంది తప్ప, భ్రమలో లేకపోతే ఈ ఈ భ్రమ నుంచి బయటకు వచ్చినప్పుడు, అంటే మాయ ప్రభావం నుంచి బయటకు వచ్చినప్పుడు, అప్పుడు మనకి సుఖము దుఃఖము అనేటువంటిది ఏమీ చేయదు మనల్ని అని చెప్తున్నారు. భాష్యము. ద్వంద్వపూర్ణమగు జగత్తునకు సంబంధించిన సుఖ దుఃఖములు రెండును తప్పు భావనలే. ఈ విషయమును గురించిన చైతన్య చరితామృతము అనగా అంత్యలీల 4.176 నందు ఇట్లు చెప్పబడినది. ద్వైతే భద్ర భద్ర జ్ఞాన సభ మనోధర్మ ఏ ఈ బాల ఏ ఈ మంద ఏ ఈ సభ భ్రమ. ద్వంద్వపూర్ణమగు ఈ భౌతిక జగత్తులో సుఖ దుఃఖ భావనలు కేవలము మనోకల్పనలే. ఏలయనగా నిజమునకు అవి రెండును సమానమే. అవి స్వప్నమునందలు సుఖదుఖముల వంటివి. స్వప్నమునందు మనిషి సుఖదుఖములను కలుగుచుండవచ్చును, కానీ నిజమునకు వాటికి అస్తిత్వం ఉండదు. ఈ శ్లోకమునందు అసగబడిన వేరొక ఉదాహరణ ఏమనగా, పూలదండ సుమనోహరమైనను అజ్ఞానవశమున దాని సర్పముగా పొరపడు అవకాశమున్నది. ఈ విషయమును గూర్చియే ప్రబోధానంద సరస్వతి విశ్వం పూర్ణ సుఖాయత అని పలికిరి. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ దుఃఖ పీడితులు అయినను ప్రబోధానంద సరస్వతి దీనిని సుఖపూర్ణమైనదిగా అభివర్ణించింది. కానీ అది ఎట్లు సాధ్యము? దానికి ఆయన యత్కారుణ్య కటాక్ష వైభవతం తం గౌరవే వస్తు మహా అను సమాధానమిచ్చింది.
శ్రీ చైతన్య మహాప్రభుల వారి నిర్హేతుక కరుణ వలనే భక్తుడు ఈ భౌతిక జగత్తునందలి కష్టమును సుఖముగా భావించును. ఏనాడును దుఃఖమును ప్రదర్శింపక సదా హరే కృష్ణ నామ సంకీర్తనలో ఆనందము అనుభవించును. శ్రీ చైతన్యులు తమ స్వీయ నడవడిక ద్వారా దానిని చూపిరి. కనుక మనుజుడు శ్రీ చైతన్యుల వారిని అనుసరించుచు హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి అనుచు నిరంతరము హరినామ సంకీర్తనము నెలకొనవలను. అంతటా అతడు ఈ ద్వంద్వపూర్ణ జగత్తు యొక్క సుఖ దుఃఖ భావనను పొందుకుంటును. హరినామ సంకీర్తన ఎందు నెలకొననుచో మనుజుడు ఎట్టి జీవన స్థితి ఎందేనను సుఖవంతుడే కాగలడు. స్వప్నమున మనం ఒకప్పుడు పరమానము తిరిగిన భావనలో సుఖము అనుభవించవచ్చును, మరొకప్పుడు బంధుమరణము చే దుఃఖ భాగములు కావచ్చును. అవే దేహ మనసులు జాగ్రత్తనందు నెలకొని ఉన్నందున ఈ భౌతిక జగత్తునకు చెందిన నామమాత్ర సుఖ దుఃఖములు మిథ్య మాత్రమే అయి ఉన్నవి. జాగ్రత్త స్వప్నములు రెండింటి యందును మనస్సే మాధ్యముగా ఉండును. సంకల్ప వికల్పముల రూపమున సమస్తము మనస్సు చేతనే సృజించబడును, కనుకనే అది మనోధర్మం అని పిలవబడింది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రమాణ ప్రణామం. ఓకే, సో ఈ సుఖాన్ని ఫీల్ అవడం దుఃఖాన్ని ఫీల్ అవడము అనేటువంటిది మనసు యొక్క స్థితిని బట్టి ఉంటుంది తప్ప అది నిజమైనటువంటి సుఖము నిజమైనటువంటి దుఃఖము కాదు అని చెప్తున్నారు. సో దీన్ని మనోధర్మము అని కూడా అని అంటారు, అంటే మనసు ఫీల్ అయ్యేటువంటి ధర్మం. సో అయితే ఈ భౌతిక విషయంలో ఉండి కూడా ఈ దుఃఖాలను మనం అనుభవించకుండా ప్రతి సన్నివేశాన్ని ప్రతి సందర్భాన్ని కూడా సుఖంగానే ఫీల్ అవడానికి మనకి చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన అనేటువంటి ఉద్యమాన్ని స్థాపించి హరినామ కీర్తన చేయడం వల్ల కలిగేటువంటి సంతోషంలో మనం ఈ భౌతిక లోకంలో మనం అనుభవించే కష్టాలు సుఖాలు అనేటువంటివి కూడా మనం ఫీల్ అవ్వకుండా భక్తి భక్తిలో పొందేటువంటి సుఖాన్ని మాత్రమే అనుభూతం చేసుకోగలిగే స్థాయికి మనల్ని మన మీద చైతన్య మహాప్రభు కృపను చూపించారు అని చెప్తున్నారు. సో ప్రబోధానంద సరస్వతి ఆయన చైతన్య మహాప్రభు గురించి ఆయన రాసినటువంటి దాంట్లో ఇలానే రాశారు. సో చైతన్య మహాప్రభు భక్తుడుగా అవతరించి ఆయన మనకు చూపించినటువంటి ఈ హరినామ సంకీర్తన ఏదైతే ఉందో దాని వలన మనం భౌతిక కష్టాలను మర్చిపోతున్నాం. సో ఆనందాన్ని పొందుతున్నాము అని చెప్తున్నాం. ఓకే, గౌరీమాతాజీ. వాసుదేవే భగవతి భక్తి ముద్వహతాం ఋణాం. వాసుదేవే భగవతి భక్తి ముద్వహతాం ఋణాం. జ్ఞాన వైరాగ్య వీర్యాణం నహి కశ్చిద్ ద్వపాశ్రయః. జ్ఞాన వైరాగ్య వీర్యాణం నహి కశ్చిద్ ద్వపాశ్రయః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. వాసుదేవుడిని శ్రీకృష్ణుడి భక్తి ఎందు నెలకొనిన వారు సహజముగానే పరిపూర్ణ జ్ఞానవంతులై ఈ భౌతిక జగత్తు పట్ల వైరాగ్యమును కలిగి ఎందురు. కనుక అట్టి వారు నామమాత్ర సుఖదుఃఖములేడ అనాసక్తులై ఎందురు. భాష్యము చదివిన. సో ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో వాళ్ళు పరిపూర్ణ జ్ఞానవంతులు. సో ఈ ఈ యొక్క భౌతిక ఎవరికైతే కృష్ణ భక్తిలో ఉండి పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళు పూర్తిగా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు. అంటే భౌతికమైనటువంటి ప్రతిదానికి వాళ్ళు కావాలి అని కోరుకునేటువంటి పరిస్థితుల్లో ఉండరు. అన్నిటినీ కూడా లెక్క వాళ్ళన్నిటినీ కూడా భౌతికమైనటువంటి ప్రతిదానికి కూడా వాళ్ళు అంత ఎక్కువగా విలువనివ్వరు. దాన్ని భౌతిక విషయాల పట్ల వైరాగ్యం చూపేటువంటి, సో ఇది కావాలి అనేటువంటి భావనలో వాళ్ళు ఉండరు భౌతికమైనటువంటి విషయాలు. కాబట్టి వాళ్ళు చూపించేటువంటి వైరాగ్యం పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం. ఆ వైరాగ్యం ఓన్లీ కృష్ణ భక్తుడికి మాత్రమే వస్తుంది. కాబట్టి నామమాత్రమైనటువంటి సుఖదుఖాల పట్ల వాళ్ళకి ఎలాంటి స్పందన ఉండదు, వాళ్ళు అనాసక్తులై ఉంటారు అని చెప్తున్నారు. చదన్మతజీ. భాష్యము. భక్తునికి పరమార్థ విషయముపై కల్పనలు కావించు తాత్వికునికి భేదమిదియే. ఈ భౌతిక జగత్తు తాత్కాలికమనియు తెలుసుకొనుటకు భక్తునకు జ్ఞాన సముపార్జన అవసరము లేదు. వాసుదేవుని ఎడగల అనన్యముగు భక్తిచే జ్ఞాన వైరాగ్యములు అతని యందు సహజముగానే ప్రకటము కాగలవు. ఈ విషయము శ్రీమద్ భాగవతము 1.2.7 నందే ఒక చోట ఇట్లు చెప్పబడినది. వాసుదేవో భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయస్య ఇత్యాసు వైరాగ్యం జ్ఞానంచ యథహైతుకం. వాసుదేవుని అనగా శ్రీకృష్ణుని విశుద్ధ భక్తిలో నెలకొనినవాడు అప్రయత్నముగానే ఈ భౌతిక జగత్తును గూర్చి ఎరుగును, కనుక వైరాగ్యుతుడైయుండును. అత్యంత ప్రామాణికమగు జ్ఞానము వలనే అటువంటి వైరాగ్యము సాధ్యపడి ఉన్నది.
కల్పనావపరుడగు తత్వవేత్త ఈ జగత్తు మిదే అని జ్ఞాన సముపార్జన ద్వారా తెలుసుకునేటకు యత్నించును. కాని అట్టి అవగాహన ప్రత్యేకము యత్నం లేకుండగానే భక్తుని ఎందు సహజముగా ప్రకటమగుచుండును. మాయావాద తత్వవేత్తలు తమ నామ మాత్ర జ్ఞానమును చూసుకొని గర్వితులు కావచ్చును. కాని వాసుదేవిని అవగతము చేసుకొనని కారణమున అనగా వాసుదేవ సర్వమితి ఆ దేవదేవుని బాహ్యశక్తి ప్రకటమే అయినట్టి ద్వంద్వ పూర్ణ జగత్తును వారు అవగతము చేసుకుని జాలరు. కనుక ఈ నామమాత్ర జ్ఞానులు వాసుదేవుని ఆశ్రయించినంత వరకు వారు వారి కాల్పనిక జ్ఞానము అసంపూర్ణమే ఎగును. ఎన్నీ అరవిందాక్ష విముక్త మానిన భౌతిక జగత్తు కల్మషము నుండి బయటపడవలనని తలచినప్పటికీ వాసుదేవుని పాద పద్మాశ్రయమును నోచుకొనని కారణమున వారి జ్ఞానము అపవిత్రమై ఉన్నది. నిజముగా పవిత్రులైనప్పుడు వారు వాసుదేవుని చరణ కమలములను ఆశ్రయింతురు. కనుక పరతత్వము జ్ఞానుల అనగా వాసుదేవుని తెలుసుకున్నటకు మానసిక కల్పనము చేయువారు కన్నను భక్తునికే సులభముగా అవగతమగును. ఈ విషయమును శివుడు రాబో శ్లోకమును ధృవపరచి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఈ 31వ శ్లోకం వరకు కూడా శివుడు ఒక గొప్ప వైష్ణవుడి యొక్క స్థితి గురించి తెలియజేస్తున్నారు. ఒక వైష్ణవుడు ఏ విధంగా ఇలాంటి భౌతికమైనటువంటి ద్వంద్వాలకి ప్రభావితుడు కాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే భక్తి యోగంలో నెలకొని ఉంటారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నట్టు, మాయావాద జ్ఞానం గురించి మాట్లాడట్లేదు. వాసుదేవే సర్వనిధి, అంటే మొత్తం వాసుదేవుడే. సో వాసుదేవుడే భగవానుడు అని తెలుసుకున్నటువంటి వ్యక్తికి పూర్తి జ్ఞానం ఉన్నట్టు. ఇది తెలిసినటువంటి వ్యక్తి మాయావాద జ్ఞానం కలిగినటువంటి వ్యక్తితోటి సమానం కాదు. మాయావాద జ్ఞానం అనేటువంటిది మానసిక కల్పన మాత్రం. సో ఈ మానసిక కల్పనలు చేసేటువంటి జ్ఞానంతో సమానం కాదు. మానసిక కల్పనలు చేసేటువంటి వ్యక్తి కూడా భక్తి స్థాయికి కనుక రాకపోతే ఈ భౌతికమైనటువంటి ద్వంద్వాలకి ప్రభావితుడు కావాల్సిందే. కానీ భక్తుడు అంటే భగవంతుడైనటువంటి వాసుదేవుడి యొక్క శరణాగతి పొంది ఉంటాడు కాబట్టి ఆయన మహాత్ముడు. అలాంటి మహాత్ముడు ఇలాంటి భౌతిక ద్వంద్వాలకి ఎప్పుడు కూడా ప్రభావితుడు కాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు, మనం చిత్రకేతు మహారాజే మనకు ఉదాహరణ. చిత్రకేతు మహారాజు ఇప్పుడు కలిగినటువంటి పరిస్థితికి ఎలాను చెలించలేదు. సో అదే మనకి ఉదాహరణ. అంటే భక్తిలో ఉంటే మాత్రమే, అంటే వాసుదేవుడే సర్వం అని తెలుసుకున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ మానసిక కల్పనలు చేసేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడిని నిజమైనటువంటి జ్ఞానం అనరు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి భక్తుడి యొక్క గొప్పతనం అనేటువంటిది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ వరకు కూడా ఎలాంటి బద్ధ జీవన స్థితి అయినా సరే భక్తుడిని ప్రభావితం చేయదు అనేటువంటి విషయం ఇప్పుడు మనకి మూడు శ్లోకాల్లో వివరించడం అనేటువంటిది జరిగింది. సో తర్వాత కొన్ని శ్లోకాలలో ఎవరు భగవంతుడిని అర్థం చేసుకోరు, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుడిని అర్థం చేసుకోలేరు, ఓన్లీ చిత్రకేతు లాంటి ఒక భక్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కదండి, అనుపమ మాతజీ. నాహం విరించో న కుమార నారద, నాహం విరించో న కుమార నారద, న బ్రహ్మ పుత్ర మునయ సురేష, న బ్రహ్మ పుత్ర మునయ సురేష, విధామయస్యే హితవంశకాంశక, విధామయస్యే హితవంశకాంశక, న తత్ స్వరూపం ప్రదగీషమానినః, న తత్ స్వరూపం ప్రదగీషమానినః. నేను అనగా శివుడు బ్రహ్మ అశ్విని కుమారులు నారద బ్రహ్మసుతులు నారదాది బ్రహ్మసుతులు ఇతర దేవతలైనను దేవదేవుని లీలలను రూపమును తెలుసుకొని జాలము. మేమందరము అతని అంశములమయ్యము. మమ్ము స్వతంత్రులుగా తెలచుడి కారణమునకే ఆ దేవదేవుని స్వరూపము నెరుగు జాలకున్నాము. సో శివుడు ఏమి సామాన్యమైనటువంటి వాడు కాదు. శివుడు పరమ వైష్ణవుడు.
సో ఇక్కడ తన స్థితి గురించి తాను నేను చాలా గొప్పవాడిని, పరమ వైష్ణవుని, నేను చాలా గొప్ప భక్తుడిని అని చెప్పుకోవట్లేదు. ఒక గొప్ప భక్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన ఇలానే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను కానీ, బ్రహ్మ కానీ, అశ్విని కుమారులు కానీ, నారదుడు కానీ, లేకపోతే ఇతర బ్రహ్మసుతులు అంటే సనక సనందాదులు వాళ్ళు కానీ, దేవతలైనా సరే భగవంతుడి యొక్క లీలలని, లీలలకి ఆకర్షితులమవుతాం మేము, కానీ లీలల్ని రూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం మనం. మేమందరం కూడా ఆయన యొక్క పూర్తి జ్ఞానాన్ని పొందలేకపోతున్నాం, భగవంతుడి యొక్క పూర్తి జ్ఞానాన్ని మేము పొందలేకపోతున్నాం. అంటే చివరికి శివుడికి కూడా భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం అనేటువంటిది లేదు. ఇది స్వయంగా శివుడే ఒప్పుకుంటున్నారు. ఎందుకు అని అంటే, యాక్చువల్గా మేము భగవంతుడి యొక్క అంశలం, భగవంతుడి యొక్క అంశలమైనటువంటి మేము స్వతంత్రులము అనుకునేటువంటి భావనలో ఉన్నాం కాబట్టి భగవంతుడి గురించి పూర్తిగా అర్థం కాలేదు. ఒకవేళ నేను స్వతంత్రుడిని కాదు, నేను భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాను, భగవంతుడి యొక్క సేవకుడు నేను అని తెలుసుకోగలిగితే భగవంతుడి గురించి పూర్తిగా అర్థమైనట్టు. కానీ ఈ శివుడి స్థాయిలో, శివుడు, బ్రహ్మ, నారదుడు గొప్ప గొప్ప భక్తులు అంటే టాప్ మోస్ట్ భక్తులు అన్నమాట. ఇంకా అంతకు మించినటువంటి భక్తుల లిస్ట్లో చూస్తే వీళ్ళు టాప్ లో ఉంటారు. ఇలాంటి టాప్ లో ఉన్నటువంటి భక్తులే భగవంతుడి విషయంలో పూర్తి జ్ఞానాన్ని పొందలేరు అనేటువంటి విషయాన్ని శివుడు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే ముందు మనం భగవంతుడి యొక్క సేవకులము అని మనం గుర్తించాలి. మనము సేవకులం కాదు, మనమే మాస్టర్స్ అని అనుకుంటే మాత్రం మనం భగవంతుడి గురించి తెలుసుకోలేము. మనం స్వతంత్రులము అనేటువంటి భావనలో ఉంటే భగవంతుడి గురించి తెలుసుకోలేము. మనము మనం చూడండి, భౌతిక ప్రకృతి స్వతంత్రంగా పనిచేస్తుంది అని మనం అనుకుంటున్నాం. కానీ భగవంతుడు ఏమంటున్నారు, ఈ స్వతంత్రంగా పనిచేస్తుంది అని భౌతిక ప్రకృతి గురించి మనం భ్రమలో ఉన్నాము. కానీ భగవంతుడు భగవద్గీతలో ప్రకృతి కూడా నాదినంలోనే పనిచేస్తుంది అని. సో మనకి ఏదైతే స్వతంత్రంగా ఉంది అని అనిపిస్తుందో అదే భగవంతుడు ఆధీనంలో ఉన్నప్పుడు మనం ఎలా మనం స్వతంత్రులం అవుతాం? మనమేమి స్వతంత్రులం కాదు, మనం భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాం. భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నాము అంటే భగవంతుడి యొక్క బాహ్య శక్తి ఆధీనంలో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం, అంటే మాయ యొక్క ఆధీనంలో ఉన్నాం. అది కూడా భగవంతుడి యొక్క శక్తి. కాబట్టి పరోక్షంగా మనం భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాం. ఓకే, చలన మదలి భాష్యం బ్రహ్మ సంహిత 5.33 అందు ఇట్టు చెప్పబడినది. అద్వైతమచ్యుత మనారి మనంతరూపం ఆద్యంతురాన పురుషం నవయోపనం చ వేదేషు దుర్లభమ దుర్లభమాత్మ భక్తో గోవిందం నాది పురుషం తమహం భజామి. పరిపూర్ణుడు, అమోఘుడు, అనాది అయిన వాడు అనంత రూపములోనికి విస్తరించులను మూల రూపం అని నిలిచి ఉండువాడు పురాణ పురుషుడు సదా నవ యవన శోభితుడు అయిన ఆది పురుషుడకు గోవిందుడు నేను భజింతును. వేద విధులకు కూడా బోధపడని అతని సచ్చిదానంద రూపము విశుద్ధ భక్తులకు సదా ప్రకటమగుచుండును. భగవంతుని స్వరూపము ఎరుగని అభక్తుల కోవలోనికి తనను శివుడు చేర్చుకునినాడు. అనంతుడైన భగవానునికి అనంత రూపములున్నవి కనుక అతని ఎరుగుట సామాన్యమునకు ఎట్టు సంభవము. నిజమునకు శివుడు సామాన్య వ్యక్తి కాడు, అయినను దేవదేవుని అతడు ఎరుగజాలకున్నాడు. శివుడు జీవతత్వముల కోవకు గాని విష్ణు తత్వముల కోవకు గాని చెందినవాడు కాడు. అతని స్థానము ఆ రెండింటికి నడుమునున్నది. హరే కృష్ణ. సో మనము శివుడు గురించి ఇంతకు ముందు మనం భక్తి వృక్ష క్లాసులో తెలుసుకున్నాం కదండి, శివుడు స్థితి ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. శివుడు జీవతత్వమా విష్ణుతత్వమా అంటే శివుడు ఇటు జీవతత్వము కాదు అటు విష్ణుతత్వము కాదు, అంటే మనలాను కాదు భగవంతుడిలాను కాదు, మధ్యస్థ స్థితి అనమాట. ఈవెన్ బ్రహ్మం తీసుకుంటే బ్రహ్మ కూడా జీవతత్వం, బ్రహ్మ విష్ణుతత్వము కాదు, బ్రహ్మ మధ్యస్థ స్థితిలోనూ లేరు, మనలాంటి వాడే బ్రహ్మ కూడా. కాకపోతే బ్రహ్మకి చాలా సంవత్సరాల పాటు, చాలా జన్మల పాటు పుణ్యం చేసినటువంటి ఫలితం ఉంది, భగవంతుడికి భక్తి చేసినటువంటి స్థితి ఉంది, అందుకనే ఆయనకి ఉత్తమమైనటువంటి జీవి స్థానాన్ని ఇచ్చారు భగవంతుడు. సో ప్రథమ జీవి ఈ భౌతిక విశ్వంలో ప్రథమ జీవి. కానీ శివుడు బ్రహ్మలా ఒక జీవి కాదు, అలా అని భగవంతుడు కాదు, భగవంతుడి స్థితి లేదు. అందుకనే ఇక్కడ శివుడు ఏమంటున్నారు, భగవంతుడి గురించి నేను అర్థం చేసుకోలేకపోయాను అని అంటున్నారు. అంటే శివుడు చాలా గొప్పవాడు అయినా కానీ గొప్పవాడు అయినటువంటి శివుడే
నేను భగవంతుడి నుంచి ఇంకా భగవంతుడి గురించి ఇంకా నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. కారణం, నేను ఆయన యొక్క అంశను మాత్రమే అనేటువంటి విషయాన్ని అంగీకరించలేక నేను ఇంకా స్వతంత్రుణ్ణి అని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికీ కూడా నాకు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు అనేటువంటి విషయం చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనకి బ్రహ్మ సంహితలో అది రుజువు అవుతుంది. శివుడి యొక్క స్థితి, ఆ తర్వాత పార్వతీదేవి యొక్క స్థితి, తర్వాత వినాయకుడి యొక్క స్థితి, ఇవన్నీ కూడా మనకి ఆ బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు వర్ణించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి శివుడు జీవతత్వానికంటే పైన ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. జీవతత్వాలమైనటువంటి మనము ఇక మరి భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకున్నాము, నేను గొప్ప భక్తుణ్ణి అనుకుంటే మాత్రం నిజంగా భక్తులైనటువంటి వాడు అలా చెప్పడు. సో భక్తులు కాకనే అలా చెప్పుకుంటున్నారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ కమిషన్ మదర్జీ. నహ్యస్యాస్తి ప్రియః కశ్చిన్. నహై నహస్యాసిన్ ప్రియః కశ్చిన్. నా ప్రియస్వః పరోపి వా. నా ప్రియస్వ పరోపి నా పిరోపి వా పరో ఆపి వా. ఆత్మత్వాత్ సర్వభూతానాం. ఆత్మత్యా సర్వభూతానాం. సర్వభూతా ప్రియో హరిహి. సర్వభూతా ప్రియో హరిహి. హరే కృష్ణ ప్రభుజీ, అతనికి ప్రియులు కాని అప్రియులు కాని లేరు. ఎవ్వరూ అతనికి బంధువులు గాని పరులు గాని కారు. నిజమునకు సకల జీవుల ఆత్మలకు అతడు ఆత్మయై ఉన్నాడు. కనుక అతడే సకల జీవులకు మిత్రుడు, పరమహితమైన వాడు అయి ఉన్నాడు. భాష్యము: దేవదేవుడగు శ్రీకృష్ణుడు తన ద్వితీయ తత్వములో సకల జీవుల యందు పరమాత్మునిగా నెలకొని ఉన్నాడు. ఆత్మయే పరమ ప్రియమైనది. ఇక పరమాత్ముడు మరింత ప్రియమైన వాడు. సర్వుల ఎడ సమభావము కలిగి పరమాత్మునికి ఎవడునూ శత్రువు కాడు. అనగా భగవంతునికి జీవులకు నడుమ శత్రుత్వ మిత్రుత్వములు మాయా వలననే కలుగుచున్నవి. త్రిగుణముల వలననే వారి నడుమ వివిధ సంబంధములు ప్రకటితమగుచుండును. నిజమునకు విశుద్ధ స్థితిలో జీవుడు భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు. భగవంతుడు కూడా జీవులకు పరమప్రియుడే. వారి నడుమ పక్షపాతము శత్రుత్వం అనేది ప్రశ్నయే లేదు. ఏ జీవుడి మీద కూడా భగవంతుడు శత్రువు కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. దానికి ఇప్పుడు మనకి ఇంకొక మాటతో చెప్పారు, ప్రతి ఆత్మకి కూడా ఆత్మ శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, ప్రతి ఆత్మకి కూడా ఆత్మ శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఇప్పుడు చూడండి, మనందరికీ ఆత్మ ఉంది. ఓకే, ఆత్మ యొక్క లక్షణాలను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పారు. సో ఆత్మ యొక్క సైజ్ ఎంత ఉంటుంది? వెంట్రుక కొనలో 10,000 వంతు. అంటే అది చిన్న, అంటే అంత చిన్నగా ఉంటుంది అని అంటే దాన్ని కనీసంగా మైక్రోస్కోప్ లో చూసినా కానీ కనపడదు. ఓకే, అయితే ఇంకొక శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, నేను సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమైన దానిగా మారగలను, ఇంకా పెద్దదానికంటే కూడా పెద్దదానిగా మారను, అంటే అతి పెద్దదైన దానికంటే కూడా పెద్దగా ఉంది. అంటే ఇప్పుడు ఆత్మ అనేటువంటిది సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమైనది, ఇంకింతకంటే సూక్ష్మమైనది ఇంకోటి ఉండదు. సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమైన దానిగా కూడా మారగలరు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఆత్మ కంటే కూడా చిన్నగా అయిపోగలరు. ఆత్మనే వెంట్రుకు కొనలో 10,000 వంతు. అందుకనే ఇక్కడ ప్రతి ఆత్మకి ఆత్మని నేను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఇక్కడ కూడా శివుడు కూడా చెప్తున్నారు, ప్రతి ఆత్మకి కూడా భగవంతుడే ఆత్మ అని చెప్తున్నారు. అంటే మనకి ఆత్మ ఉన్నట్టు, మన శరీరానికి ఆత్మ ఉన్నట్టు, ఆ ఆత్మకి మళ్ళీ భగవానుడు కూడా ఉన్నారు. భగవానుడు ఆత్మగా ఉన్నారు. అందుకని శ్రీల ప్రభుపాదులు వారు ఏమని చెప్తారు, పరమాత్మ ఒకటైతే ఆత్మకి ఆత్మ ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా. శ్రీకృష్ణ భగవానుడు మనము పరమాత్మనే రియలైజ్ అవ్వలేము, కానీ ఆత్మకి ఆత్మని రియలైజ్ అవ్వడం అనేటువంటిది ఇంకా సాధ్యం కాదు. అంటే అది భగవంతుడు అనమాట, భగవంతుని రియలైజ్ అవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి
మనము పరతత్వాన్ని గురించి అర్థం చేసుకోవాలి అని అంటే ముందు ఆత్మతత్వం గురించి తెలియాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత పరమాత్మ గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత భగవానుడి గురించి తెలుసుకోవాలి. ఆ స్థాయి వరకు మనము ఆ సెల్ఫ్ రియలైజేషన్ అంటే మన యొక్క ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆత్మజ్ఞానము అనేటువంటిది ఓన్లీ ఆత్మ గురించి తెలుసుకోవడమే కాదు, ఆత్మజ్ఞానం అనేటువంటిది మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఆత్మకి ఆత్మకి ఆత్మ గురించి కూడా తెలుసుకోవడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ఆత్మజ్ఞానం. ఆత్మ వరకు తెలుసుకొని వదిలేస్తే అది పూర్తి జ్ఞానం కాదు. ఆ ఆత్మకి కూడా ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ ఆత్మ భగవానుడు అని తెలుసుకోగలడు అనేటువంటిది పూర్తి జ్ఞానం. సో ఇక్కడ మనకి అదే చెప్తున్నారు. కాబట్టి ఆ ఏ జీవుడు అయినా సరే ప్రతి జీవుడికి ఆత్మ భగవానుడే అయినప్పుడు ప్రతి జీవుడు కూడా ఆయనకి మిత్రుడే, ప్రతి జీవుడు కూడా ప్రతి జీవుడు యొక్క సుఖం కూడా ఆయనకి ఇష్టమే. అలాంటప్పుడు ఒక జీవుడు శత్రువు అని ఒక జీవుడు మిత్రుడని భగవంతుడు ఎలా అనుకుంటారు? మన శరీరం అనేటువంటిది మన ఆత్మకి శత్రువా మిత్రువా అంటే మనం చెప్పడానికి సాధ్యమవుతుందా? మన శరీరము ఆత్మకి మిత్రుడే. అందుకనే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీర సుఖం కోరుకొని అనేక రకాలైనటువంటి ఇంద్రియ భోగాలు చేసేటువంటి విధంగా ప్రభావితం చేస్తుంది. అలానే మరి భగవంతుడు అంటే శరీరం మీద ప్రేమ చూపిస్తుంది ఆత్మ, ఎందుకంటే శరీర స్థాయిలో ఉండిపోయాం కాబట్టి. కానీ మరి అలాంటప్పుడు ప్రతి ఆత్మకి ఆత్మ భగవానుడైనప్పుడు ప్రతి ఆత్మ యొక్క సుఖాన్ని కోరుకునేటువంటి వాడు భగవానుడు. అంతేకాని ప్రతి ఆత్మకి కొన్ని ఆత్మలకి శత్రువుగా కొన్ని ఆత్మలకి మిత్రుడుగా ఉండడం అనేటువంటిది భగవానుడికి అది సాధ్యం కాదు. ఆ విషయం మనకి ఇక్కడ నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ. తస్య చాయం మహాభాగాస్ రామకృష్ణ ప్రభుజీ చదవండి. తస్య చాయం మహాభాగాస్ తస్య చాహం మహాభాగాస్ చిత్రకేతుః ప్రియోనుగః చిత్రకేతుః ప్రియోనుగః సర్వత్ర సమదృక్షాంతో సర్వత్ర సమదృక్షాంతో యహం చైవాచ్యుత ప్రియః యహం చైవాచ్యుత ప్రియః తస్మాన్న విస్మయః కార్యః తస్మాన్న విస్మయః కార్యః పురుషేషు మహాత్మసు పురుషేషు మహాత్మసు మహాపురుష భక్తేషు మహాపురుష భక్తేషు శాంతేషు సమదర్శిషు శాంతేషు సమదర్శిషౌ చదవండి. మహా సారీ మహితాత్ముడగు ఈ చిత్రకేతువు అచ్యుతునికి ప్రియతమ భక్తుడు. సకల జీవుల ఎడ సమభావము కలిగిన ఇతడు రాగద్వేషాతీతుడు. అదే విధంగా నేను కూడా నారాయణునికి మహాప్రియుడును. కనుక రాగద్వేషముల నుండి బయటపడినట్టి నారాయణ పరాయణుల కార్యములను గాంచి ఎవ్వరును ఆశ్చర్యపడవలదు. వారు సదా పరమ ప్రశాంతులు సమదర్శులు అయ్యుందురు. చిత్రకేతువు కృష్ణుడికి చాలా ప్రియమైనటువంటి అంటే కృష్ణ భక్తుడు. కృష్ణ భక్తుడు కాబట్టి ఆయన సకల జీవులైన సమభావాన్ని కలిగి ఉంటారు, అందరినీ ఒకలానే చూస్తారు. అలా నన్ను నన్ను చూసి నవ్వాడు కదా అని చెప్పేసి ఆయన స్థితి ఏమీ తగ్గిపోలేదు. సో ఆయన కృష్ణ భక్తుడు, రాగద్వేషాతీతుడు. అదేవిధంగా నేను కూడా నారాయణుడికి పరమప్రియుడును. కనుక రాగద్వేషముల నుండి బయటపడినట్టు నారాయణ పరాయణుల కార్యములను గాంచి ఎవ్వరూ ఆశ్చర్యపడవలదు. వారు సదా పరమ ప్రశాంతులు సమదర్శులు అయి ఉందరు. ఇప్పుడు చిత్రకేతు మహారాజు చేసినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అంటే ఆయనకి శాపం ఇచ్చిన తర్వాత పార్వతీదేవిని మాతగా భావించి పార్వతీదేవికి ఆయన చెప్పాల్సినటువంటి మాటలు చెప్పినప్పుడు చిత్రకేతు మహారాజు యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. సో అలా చెప్పినటువంటి ఆయన ఆయన ప్రవర్తన చూసినటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ శుద్ధభక్త స్థాయిలో ఉండకపోతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే శుద్ధభక్తుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయం ఇంకొక శుద్ధభక్తుడికే తెలుస్తుంది. శుద్ధభక్తుడు కానిటువంటి వాడికి అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదేంటి, ఇలాంటి శాపం ఇస్తే కనీసంగా సంజాయిషి కూడా చెప్పుకోలేదు, కనీసంగా ప్రతి శాపం కూడా ఇవ్వలేదు.
సో అలా గౌరవించి వెళ్ళిపోయాడు శాపం ఇచ్చినటువంటి వాళ్ళకి. ఇంకొకటి, మీరు శాపం ఇవ్వడం వల్ల నేను ఒక అసురయోనిని పొందుతున్నాను అని మీరు అనుకోకండి. ఎందుకంటే కర్మల ప్రభావం వల్ల నేను పొందుతున్నాను కానీ నీ శాపం వల్ల పొందుతున్నానని కాదు. కాబట్టి జరగబోయేటువంటి పరిణామాలకి నువ్వు కారణం కాదు, నేను కారణం కాదు, నా కర్మలే కారణం అనేటువంటి విషయాన్ని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అంటే ఇది చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే మాట్లాడగలిగినటువంటి మాటలు శివుడికి అర్థమైంది. ఎందుకంటే శివుడు కూడా అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉన్నటువంటి వాడు. కాబట్టి ఒక భౌతికంగా లేనటువంటి పూర్తిగా భగవంతుడికి ప్రియమైనటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయం శివుడికి ఎందుకు అర్థమవుతుంది అంటే శివుడు కూడా భగవంతుడికి ప్రియమైనటువంటి వాడు. కాబట్టి ఇక్కడ శివుడు అదే విషయం చెప్తున్నారు, నేను కూడా నారాయణుడికి ప్రియుడినే కాబట్టి రాగద్వేషాల నుండి బయటపడినటువంటి నారాయణ పరాయణులు అంటే భక్తులందరి గురించి నాకు తెలుసు, వాళ్ళ కార్యాల గురించి ఎవరినూ ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు, నేనేం ఆశ్చర్యపోవట్లేదు అని శివుడు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళు రాగద్వేషాలకి అతీతులు అనేటువంటి విషయం చెప్తున్నారు. చదువుతున్నారు భాష్యం. భాష్యంపై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాదికి జై. వైష్ణవేర క్రియా ముద్ర విజ్ఞేహ నా భుజయ అని చెప్పబడినట్లు మహోదాత్తులు ముక్త పురుషులనైన వైష్ణవుల కర్మలను గాంచి ఎవరును ఆశ్చర్యపోరాదు. భగవంతుని కర్మలను తప్పు తప్పు పట్టనట్టుగా అతని భక్తుల కర్మలను కూడా ఎవ్వరూ తప్పు పట్టరాదు. భగవంతుడు అతని భక్తులు ముక్త స్థితిలో ఉన్నట్టి వారే, వారు ఒకే స్థితిలో నిలిచియుందురు. కానీ ఒకే ఒక్క భేదం ఏమనగా భగవానుడు ప్రభువు కాగా భక్తులు దాసులయ్యుందురు, గుణరీత్యా వారు సమానులయ్యుందురు. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.29 యందు ఇట్లు పలికెను. ఒక్క నిమిషం. సో ఇక్కడ వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారు. భక్తుడు భగవంతుడి స్థాయిలో ఉంటారు, భక్తుడికి భగవంతుడికి గుణరీత్యా ఎలాంటి సంబంధం ఎలాంటి తేడా లేదు. భగవంతుడు ఏ విధంగా అయితే 100% పర్ఫెక్టో భక్తుడు కూడా 100% పర్ఫెక్టే. భగవంతుడు చేసినటువంటి పనుల్లో ఎలాంటి తప్పులు అయితే ఉండవో అలానే భక్తుడు చేసినటువంటి పనుల్లో కూడా తప్పులు ఉండవు. అంటే ఇప్పుడు పార్వతీదేవి ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయింది, శివుడు అర్థం చేసుకోగలిగారు, అందుకనే శివుడు రియాక్ట్ అవ్వలేదు. ఒకవేళ చిత్రకేతు మహారాజు నన్ను చూసి నవ్వారు అని అంటే భగవంతుడు నన్ను చూసి నవ్వినట్టు, ఎందుకంటే ఇది భగవంతుడి యొక్క అభిప్రాయం కూడా. అదే చిత్రకేతు మహారాజు నన్ను చూసి ఎలా రియాక్ట్ అయ్యారు అనేటువంటి విషయం గుణరీత్యా భగవంతుడితో సమానమైనటువంటి భక్తుడు ఏం చేస్తాడో అది భగవంతుడి యొక్క ఆజ్ఞగా చేస్తాడు. అందుకని మనకి శ్రీ ప్రభుపాదుల వారు ఏం చెప్పినా కానీ అది భగవంతుడి యొక్క ఆజ్ఞ, అది ప్రభుపాదుల వారు చెప్పినటువంటి మాట కాదు. భగవంతుడు మనకి చెప్పినటువంటి మాట ప్రభుపాదుల వారి మాధ్యమం ద్వారా, ఎందుకంటే శుద్ధ భక్తుడు భగవంతుడి యొక్క మాటలనే మాట్లాడతారు, భగవంతుడి యొక్క అభిప్రాయాన్నే తెలియజేస్తారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ చిత్రకేతు మహారాజు మనల్ని చూసి నవ్వారు అంటే అది భగవంతుడి యొక్క ఇండికేషన్ అంతే తప్ప, అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి మనం స్పందించాము అంటే మనం ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు కానట్టే. కాబట్టి ఇక్కడ శివుడికి అర్థమైంది అది, అందుకనే శివుడు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. చిత్రకేతు మహారాజు యొక్క గొప్పతనము ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి. ఓకే. సో గుణరీత్యా జీవుడు భగవానుడు భక్తుడు భగవానుడితో సమానము అనేటువంటి విషయానికి మనకి కృష్ణుడు 9.29 శ్లోకం భగవద్గీతలో ఏం చెప్పారో చూద్దాం. చదవండి. తమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః యే భజంతి తు మాం భక్త్యా మయి తేతేషు వా మయి తేతేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడల పక్షపాతమును కలిగి ఉండను, నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును. కానీ భక్తితో నాకు సేవ చేసేడివాడు నాకు మిత్రుడై నా యందుండును, నేనును అతనికి మిత్రుడనై ఉందును. శ్రీకృష్ణుని ఈ వచనమును బట్టి భక్తులు అతనికి పరమ ప్రియులని స్పష్టమగుచున్నది. సారాంశముగా శివుడు పార్వతీదేవితో పలుకుతూ నేను చిత్రకేతువు ఇరువురము దేవదేవునికి అత్యంత ప్రియులము అనగా మేమిరువురము ఒకే స్థాయిలో ఉన్నట్టి భగవద్ దాసులము, మేము మిత్రులము కూడా అయినందున మా నడుమ ఆస్యోక్తులు పరిపాటియే.
చిత్రకేతువు నా వ్యవహారమును గాంచి నవ్వినది మిత్రధోరణిలోనే కనుక అతనిని శపించుటకు ఎట్టి కారణము లేదు అని తెలిపెను. చిత్రకేతువును శపించుట వివేకవంతమైనటువంటి కార్యము కాదని ఆ రీతిగా శివుడు పార్వతీదేవికి నచ్చజెప్ప యత్నించెను. సో భక్తిలో చిత్రకేతు మహారాజు స్థాయి శివుడి యొక్క స్థాయితో సమానం అన్నమాట. అదే శివుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా మిత్రత్వ భావాన్ని కలిగి ఉంటారు. ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడు చూసి నవ్వితే అదేమి గొప్ప విషయం, అదేమి బాధపడాల్సినటువంటి విషయం ఏమి కాదు. కాబట్టి చిత్రకేతు మహారాజు భక్తిలో ఎంత స్థాయిలో ఉన్నారు అని అంటే, నేను చిత్రకేతు మహారాజు ఒకే స్థాయిలో ఉన్నాం, మేమిద్దరం కూడా భగవంతుడికి ప్రియమైనటువంటి వాళ్ళం, కాబట్టి మేమిద్దరం మిత్ర సంబంధాన్ని కలిగి ఉన్నాము, కాబట్టి ఆయన నన్ను చూసి నవ్వడం అనేటువంటిది తప్పు ఏం కాదు. కాబట్టి ఆయన నవ్వినా కానీ మనం శపించకూడదు. శపించడం అనేటువంటిది అది చిత్రకేతు మహారాజుకి శపించడం అనేటువంటిది, ఆయన శపించడం అనేటువంటి మన తప్పే కానీ చిత్రకేతు మహారాజు తప్పేం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ శివుడు తెలియజేస్తున్నాడు. ఓకే, ఇంకొకటి భగవంతుడికి పక్షపాత ధోరణి అనేటువంటిది లేకపోయినా కానీ ఒక శుద్ధ భక్తుడి యొక్క హృదయంలో భగవంతుడు నివసిస్తారు. భగవంతుడు శుద్ధ భక్తుడు హృదయంలో నివసించినట్టు శుద్ధ భక్తుడు కూడా భగవంతుడితో నివసిస్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే, ఒక శుద్ధ భక్తుడు హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి శుద్ధ భక్తుడు ఏం మాట్లాడినా కానీ అది భగవంతుడు మాటే. సో భగవంతుడు పలికినట్లే. సో భగవంతుడు ప్రత్యేకంగా దిగి వచ్చి మన కోసం ఏమి మాటలు చెప్పడం అసలు. ఎవరైనా వచ్చి శుద్ధ భక్తుడు మన ముందు నిలబడి మనకి ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే అది భగవంతుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లే భావించి మనం దాన్ని పాటించవచ్చు. సో ఎందుకంటే శుద్ధ భక్తుడు హృదయంలో భగవంతుడు నివసిస్తారు కాబట్టి. ఇప్పుడు చిత్రకేతు మహారాజు శుద్ధ భక్తుడు, ఆయన హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన్ని భగవంతుడికి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి, ఆయనకి శపించడం అనేటువంటిది తప్పు అని చెప్తున్నారు. చదువు. స్త్రీ పురుషుల నడమ భేదము ఉన్నత జీవస్థితులలోను చివరకు శివ పార్వతుల నడమను కలదని ఇచ్చట విదితమగుచున్నది. శివుడు చిత్రకేతువును చక్కగా అవగతము చేసుకునగలిగినను పార్వతీదేవి అందులకు సమర్థురాలు కాకపోయెను. అనగా పురుషుని అవగాహనకు స్త్రీ అవగాహనకు ఉన్నత జీవస్థితుల యందును భేదము కలదని తెలియవచ్చుచున్నది. స్త్రీ అవగాహన పురుషుని అవగాహనతో పోల్చినచో సదా మ్యానమైయుండునని సదా న్యూనమైయుండునవి ఇచ్చట స్పష్టముగా తెలుపవచ్చును. స్త్రీ పురుషులను సమానముగా భావించవలనని పాశ్చాత్య దేశములలో ఇప్పుడు ఉద్యమము కొనసాగుచున్నను. ఈ శ్లోకమును బట్టి స్త్రీ సదా పురుషుని కన్నను అల్పజ్ఞురాలే అయ్యుండును. శివుడు భార్యను తన ఒడిలో కూర్చుండబెట్టుకొనిన వ్యవహారమును గాంచి చిత్రకేతువు అతనిని విమర్శింప గోరేననుట సుస్పష్టమే. అట్లే బాహ్యమునకు తాను గొప్ప భక్తుణ్ణని ప్రదర్శించుకొనుచు విద్యాధర స్త్రీ జనముతో వ్యవహరించుచున్నందులకు చిత్రకేతువును కూడా శివుడు విమర్శింపగోరెను. ఇవన్నీయును మిత్రుల పరిహోసోక్తులు మాత్రమే. పార్వతీదేవి చిత్రకేతువును శపించవలసినంతటి గంభీరమైన విషయము అచ్చట లేనే లేదు. శివుని వాక్కులను వినినంతట పార్వతీదేవి తాను చిత్రకేతువుని అసుర జన్మ నొందునని శపించునందులకు సిగ్గుపడెను. చిత్రకేతు యొక్క స్థితిని ఆమె తెలుసుకొనలేకపోయినందుననే శపించినను శివుని వాక్కులను వినిన పిమ్మట మిగులు లజ్జితురాలయ్యను. హరే కృష్ణ. ఓకే, సో చిత్రకేతు మహారాజు శివుణ్ణి పార్వతిని చూసి నవ్వారు. ఎందుకు అంటే పార్వతీదేవి శివుడి యొక్క ఒళ్ళు కూర్చొని ఉన్నారు కాబట్టి. అంటే ఎందుకు నవ్వాలి, ఎందుకు నవ్వాల్సి వచ్చింది అని అంటే ఆయన వాళ్ళిద్దరి మధ్య తేడా చూశారు. ఒకళ్ళు స్త్రీ ఒకళ్ళు పురుషుడు అనేటువంటి భావం అనేటువంటిది చిత్రకేతు మహారాజు వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి డిఫరెన్స్ చూశారు. అంటే స్త్రీ వేరు పురుషుడు వేరు అనేటువంటి భావన చిత్రకేతు మహారాజు కూడా చూశారు. అంటే ఇప్పుడు శివుడు పార్వతి మనలాంటి ఒక మానవ జన్మ మానవులు లాంటి వాళ్ళు కాదు, మానవుల్లో స్త్రీ పురుషుల మధ్య తేడా ఉంది అని అంటే ఓకే. అంటే స్త్రీ పురుషుల మధ్య భేదము అనేటువంటిది ఒక మానవుల్లోనే లేదు, ఉత్తమ జన్మలు పొందినటువంటి దేవతల్లో కూడా ఉంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. చిత్రకేతు మహారాజు ఆ డిఫరెన్షియేషన్ ఇక్కడ చూపించారు.
ఒక స్త్రీ పురుషుడు ఒళ్ళో కూర్చోవడము అనేటువంటిది అది కూడా పబ్లిక్ గా కూర్చోవడము అనేటువంటిది కరెక్ట్ కాదు అని ఆయన నవ్వారు. అంటే శివుడికి పార్వతికి మధ్య స్త్రీ పురుషుల సంబంధాన్ని చూశారు, స్త్రీ పురుషుల భేదాన్ని చూశారు. ఆ భేదం అనేటువంటిది మనకి ఓన్లీ మన మానవులలోనే కాదు దేవతలలో కూడా ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. రెండవది, చిత్రకేతు మహారాజు యొక్క గొప్పతనాన్ని శివుడు అర్థం చేసుకున్నట్లు పార్వతి అర్థం చేసుకోలేకపోయింది. శివుడు ఉన్నతంగా అర్థం చేసుకున్నాడు, ఆయనకి ఆలోచన శక్తి పార్వతి యొక్క ఆలోచన శక్తి కంటే కూడా ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది పురుషుల యొక్క ఆలోచన శక్తి స్త్రీల యొక్క ఆలోచన శక్తి కంటే గొప్పగా ఉంటుంది. సో స్త్రీల యొక్క ఆలోచన శక్తి అనేటువంటిది పురుషుల యొక్క ఆలోచన శక్తి అంత ఉన్నతంగా ఉండదు అనేటువంటి విషయం శాస్త్రపరంగా మనకు అర్థమవుతుంది. ఇది మనకి ప్రభుత్వం నే ఇప్పుడు మనం మామూలుగా ఉద్యమాలు చేస్తున్నారు, స్త్రీలు పురుషులతో సమానము, స్త్రీలు పురుషులతో ఏకము అనేటువంటి ఇవన్నీ కూడా శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు చేసేటువంటివి. స్త్రీ పురుషులు ఒకటి కాదు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానము అనేటువంటి భావన కూడా కరెక్ట్. ఎందుకంటే స్త్రీ స్త్రీకి సపరేట్ స్థానం ఇవ్వబడింది, పురుషుడికి పురుషుడిగా సపరేట్ స్థానం అనేటువంటిది ఇవ్వబడింది. ఇద్దరు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి భావనలో కాదు, ఎవరి పాత్ర వాళ్ళకుంది, ఎవరి బాధ్యత వాళ్ళకుంది అలానే చూడాలి. కానీ ఇద్దరు ఒకటే అనడం వలన మనం సమాజంలో మనం స్త్రీ కోల్పోయేదే ఎక్కువ అవుతుంది కానీ పొందేది తక్కువ అవుతుంది. ఓకే, సో స్త్రీ యాక్చువల్గా చెప్తే ఒక దేవత స్థానం, ఈవెన్ ఒక తల్లి స్థానం. సో స్త్రీకి ఉన్నటువంటి స్థాయిని తగ్గించుకున్నట్టే పురుషుడితో సమానం అని చెప్పుకుంటే ఒక రకంగా చూస్తే, సో నేను పురుషుడితో సమానము అని చెప్పుకున్నాను అని అంటే నేను ఇంకొంచెం ఒక మెట్టు పైన ఉన్నదాన్ని ఒక మెట్టు దిగాను అని చెప్పుకోవడం. సో సమానం అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు అని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు తెలియజేస్తుంది. కాబట్టి ఇంకొకటి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి రాబోయే శ్లోకాల్లో చెప్పబోయేటువంటి విషయాలను కూడా మనకి ప్రభుపాదుల వారి ముందే చెప్పేశారు. ఎప్పుడైతే శివుడి యొక్క మాటలు విన్నారో అప్పుడు పార్వతీదేవికి అర్థమవుతుంది తను చేసినటువంటి తప్పు, తను చేసింది తప్పు అని సిగ్గుపడుతుంది. సో ఆ విషయం మనకి ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో జరగదు. ఇప్పటి వరకు కూడా శివుడు మాట్లాడారు. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. శ్రీ ఎవరు చెప్తారు? సుజాత మాతాజీ. శ్రీ శుకవాచ. శ్రీ శుకవాచ ఇతి శ్రుత్వా భగవతః. ఇతి శ్రుత్వా భగవతః. శివస్యోమాభిభాషితం. శివస్యోమాభిభాషితం. బభూవ శాంత ధీరాజన్. బభూవ శాంతాధిరాజన్. దేవీ విగత విస్మయా. దేవీ విగత విస్మయా. శ్రీ శుకదేవ గోస్వామి పలికను. రాజా తన భర్త వాక్కులను వినినంతటా ఉమాదేవి చిత్రకేతు వ్యవహారము పట్ల విశ్వయమును విడిచి స్థిరబుద్ధి కలిగినదాయను. భాష్యము, శాంతాది అను పదమునకు స్వీయ పూర్వ స్వభావ స్మృత్వ అని స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అర్థము చెప్పి చిత్రకేతువును తాను శపించిన వైనమును కలిసినంతట పార్వతీదేవి లజ్జితురాలై చేసిన తప్పును ఒప్పుకొని చీర కొంగుతో ముఖమును కప్పుకొను. హరేకృష్ణ ప్రభు. యాక్చువల్గా ఇక్కడ మనకి శ్లోకంలో ఇవ్వబడినటువంటి భావం కంటే కూడా ఎక్కువ భావాన్ని మనకి ప్రభుపాదుల వారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు రాసినటువంటి భాష్యం నుంచి తీసుకొచ్చి చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ యాక్చువల్గా మనకి శ్లోకంలో ఏమని ఇచ్చారు అని అంటే స్థిరబుద్ధి కలిగినది అయ్యను, అంటే ఇంతకు ముందులా లేదు మెంటల్ స్టేట్ ఇప్పుడు. ఓకే, ఎప్పుడైతే శివుడు మలికారో ఆ శివుడు పలికినటువంటి మాటలకి పార్వతీదేవి ఆలోచన మొదలుపెట్టింది. పార్వతీదేవి కరెక్ట్గా ఆలోచించడం మొదలు పెడుతుంది ఇప్పుడు. ఓకే, అయితే తర్వాత శ్లోకంలో వస్తుంది అనుకుంటా మనకి పార్వతీదేవి యొక్క భావన ఎలా ఉంది అనేటువంటి విషయం. ఇక్కడ ఆమె లజ్జితురాలైంది ఆమె చేసినటువంటి పని, శపించటము అనేటువంటి పని, చిత్రకేతు మహారాజుని శపించటం అని అది తప్పు అని ఆమె ఒప్పుకుంది అనమాట. తర్వాత మంగతాయారు మాట ఇతి భాగవతో దేవ్యాః. ఇతి భాగవతో దేవ్యాః ప్రతిశప్తం మలంతమః.
ప్రతి శక్తుం మలంత మలంతమః మూర్ధ్నాస జగృహే శాసం శాపం పూర్ణ ఊర్ధాస చకృతి జగృహే శాపం ఏతావత్ సాధు లక్షణం ఏతావత్ సాధు లక్షణం మహాభక్తుడగు చిత్రకేతువు పార్వతీదేవికి ప్రతిశాపం ఇవ్వగలిగి నంతటి శక్తి సంపన్నుడైనను అట్లు కావింపక తన కోసగిన శాపమును వినమ్రముగా స్వీకరించి శివపార్వతులకు శిరము వంచి నమస్కరించెను. వైష్ణవుని నడవడిక ఇట్లుండును కదా. భాష్యం కూడా చదివిన ప్రభు భాష్యం చిత్రకేతువును శపించుటలో తాను తప్పిదము చేసినని పార్వతీదేవి శివుని వాక్కులను వినినంతట తెలుసుకునేను. కాని చిత్రకేతువు ఎంతటి గుణసంపన్నుడనగా తనను పార్వతీదేవి తప్పుగా శపించినప్పటికీ వెంటనే విమానమును దిగివచ్చి ఆమె పాదముల చెంత వ్రాలి శాపమును స్వీకరించెను. నారాయణ నారాయణ పర సర్వే నా వివ్యతి అని ఈ విషయము. హరే కృష్ణ మాతజీ మాతజీ ఒక నిమిషం నేను చదివేస్తాను కొంచెం ఫాస్ట్ చదువుతాను. నారాయణ పరా సర్వే నా కుతశ్చన బిభ్యతి అని ఈ విషయము ఇదివరకే వివరింపబడింది. తనను తల్లి శపింపకోరినది కనుకనే ఆమె ప్రీత్యర్థము ఆ శాపమును స్వీకరించను అనుచు చిత్రకేతువు వినోదపూర్వకముగా తలచను. అదియే సాధు లక్షణము అనబడును. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున శ్రీ చైతన్య మహాప్రభు తెలిపినట్లు భక్తులు ఎల్లవేళలా వినయ విధేయతలను కలిగి ఉండి ఎల్లరను ముఖ్యముగా పెద్దలను గౌరవించవలెను. దేవదేవునిచే రక్షింపబడిన వాడై భక్తులు ఎల్లవేళలా పరమశక్తివంతుడై ఉండును. కానీ తన శక్తిని అతడు ఏనాడునూ అనవసరంగా ప్రదర్శింపకూరడు. కానీ అల్పజ్ఞుని చెంత ఏదేని కొంత శక్తి ఉన్నచో దానికి అతడు ఇంద్రియ భోగార్థము వినియోగించకూరును. భక్తుని వ్యవహారం మాత్రం అట్లుండదు. సో సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారు అని అంటే చిత్రకేతు మహారాజు యొక్క ప్రవర్తనని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు ఇక్కడ. సో శివుడి పార్వతీదేవితో శపింపబడినటువంటి చిత్రకేతు మహారాజు పార్వతీదేవికి తల వంచి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. అంటే పెద్దలని గౌరవించడము అనేటువంటిది, అంటే ఒక తల్లి పుత్రుణ్ణి శిక్షిస్తే పుత్రుడు ఏ విధంగా అయితే స్పందిస్తాడో, అంటే తల్లి మాట మన మంచి కోసమే చెప్పింది అని చెప్పేసి తల్లిని గౌరవిస్తాడు అప్పటికి. అలానే చిత్రకేతు మహారాజు కూడా పార్వతీదేవి యొక్క శాపానికి అలానే ప్రవర్తించారు. కాబట్టి ఇది ఒక గొప్ప వైష్ణవుడి యొక్క ప్రవర్తన ఇలా ఉంటుంది అని మనకి సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ జజ్ఞే త్వష్టుర్దక్షిణాగ్నౌ ధానవీం యోగి మాశ్రితః వృత్ర ఇత్యభివిఖ్యాతో జ్ఞాన విజ్ఞాన సంయుతః. దుర్గాదేవి చేసి పితృ అయినటువంటి చిత్రకేతువు అసుర జన్మను పడసం జ్ఞాన విజ్ఞాన సంపన్నుడయ్యను. అతడు త్వష్ట నిర్వహించినటువంటి యజ్ఞముల దానమునిగా ఆవిర్భవించి వృత్రాసురుడు అని ప్రసిద్ధి చెందెను. ఎప్పుడైతే చిత్రకేతు మహారాజు పార్వతీదేవితో శపింపబడ్డాడో ఆ తర్వాత త్వష్ట చేసినటువంటి యజ్ఞంలో వృత్రాసురుడుగా ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. భాష్యము యోని అను పదమునకు జాతి లేక కుటుంబము సమూహము లేదా తెగ అని సాధారణముగా అర్థము చెప్పబడుచుండదు. వృత్తాసురుడు అసురు జన్మను వడిసినప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానమును కలిగి ఉన్నట్లుగా చెప్పబడినది. ఆధ్యాత్మిక జ్ఞానము జీవితమున దాని అనుష్ఠానము అతని విషయమున నశింపలేదు. కనుకనే ఏదేని కారణమున భక్తుడు పతనము చెందినను అతను నశింపడు అని చెప్పబడినది. యత్రక్వనాభ ధ్రమభూదముష్యకిం కోవార్ధ ఆప్తో భజతాం స్వధర్మత. మనిషి ఒకమారు భక్తిలో పురోగమించినంతటా అతని ఆధ్యాత్మిక సంపత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ నశింపదు. అతడు సాధించినటువంటి ఆధ్యాత్మిక ప్రగతి ముందుకు కొనసాగగలదు. ఈ విషయం భగవద్గీత ఎందునూ ధృవపరచబడింది. ఒకవేళ భక్తి యోగి పతనము చెందినను సంపన్న కుటుంబమును కానీ లేదా బ్రాహ్మణుల ఇంట కానీ తిరిగి జన్మించి ఎచ్చట తాను భక్తిని విడిచినో అచ్చట నుండి తిరిగి దాన్ని కొనసాగించను. కనుకనే వృద్ధాసురుడు దానవుడే అయినప్పటికీ భక్తిని మరువలేదు. ఇక్కడ యాక్చువల్గా ఆయన ఇంకొక జన్మనెత్తారు. ఆ జన్మ అసుర జన్మ. అసురు జన్మ అయినప్పటికీ ఆయన జ్ఞానంలో ఎలాంటి తగ్గుదల లేదు. చిత్రకేతు మహారాజుగా ఉన్నప్పుడు ఎలాంటి భక్తిని ప్రదర్శించాడో, చిత్రకేతు మహారాజుగా ఉన్నప్పుడు ఎలాంటి జ్ఞానాన్ని పొంది ఉన్నారో ఆ జ్ఞానం అలానే కంటిన్యూ అయింది దానవుడుగా ఆయన జన్మించినప్పటికీ, వృత్రాసురుడుగా జన్మించినప్పటికీ. కాబట్టి
ఇది మనకి రుజువు అవుతుంది. ఒక భక్తి యోగి ఏదో ఒక కారణం వల్ల పతనం చెందినప్పటికీ ఆయన జ్ఞానంలో ఆయన ఆయన నిజంగా పతనం చెందినట్లు కాదు, ఆయన మళ్ళీ తిరిగి భక్తిని ప్రారంభిస్తారు అనేటువంటి విషయం చెప్పడం కోసం మనకి భగవద్గీతలో శ్లోకము భాగవతంలో శ్లోకము ఉదాహరణగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా నశించేటువంటిది కాదు, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది ఎప్పటికీ నశించేటువంటిది కాదు, శరీరం నశించినా కానీ ఈ జ్ఞానం అనేటువంటిది నశించదు. అందుకనే మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నా కానీ ఆ జన్మలో కూడా మళ్ళీ మనం తిరిగి భక్తిని ఎక్కడ మొదలు ఎక్కడ వదిలిపెట్టామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం కానీ తిరోగతి అనేటువంటిది ఉండదు. అది మనకి చిత్రకేతు మహారాజు వృత్తాసురుడుగా మారిన తర్వాత కూడా ఆయన జ్ఞానంలో మార్పు లేకపోవడం అనేటువంటిది చూస్తే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్, ఏతత్తే సర్వమాఖ్యాతం యన్నాం త్వం పరిపృచ్ఛసి వృత్రస్యాసురజాతేశ్చ కారణం భగవన్మతే. పరీక్షిత్ మహారాజా, మహాభక్తుడు వృత్తాసురుడికి అట్టి అసుర జన్మ ఎందులకు కలిగినది అని నీవు అడుగుగా దానికి సంబంధించినటువంటి విషయం అంతటినీ తెలియజెప్పింది. సో అడిగాడు ఇంతకు ముందు పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని, వృత్తాసురుడుగా ఎందుకు జన్మించాడు, వృత్తాసురుడికి అంతర్జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగినటువంటి ప్రశ్నకి నేను ఇప్పుడు సమాధానం చెప్పాను. చిత్రకేతు మహారాజు స్టోరీ మొత్తం చెప్పాల్సి వచ్చింది. వృత్తాసురుడు అసురుడైనా కానీ ఇంత గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు అని అడిగినటువంటి మాటకి చిత్రకేతు మహారాజు స్టోరీ మొత్తం చెప్పి చిత్రకేతు మహారాజే తిరిగి వృత్తాసురుడిగా జన్మించడం వల్ల వృత్తాసురుడి యొక్క జ్ఞానము భక్తి అనేటువంటిది ఆ స్థాయిలో ఉంది అనేటువంటిది నీకు ఇప్పటి వరకు కూడా నేను వృత్తాంతాన్ని తెలియచేశాను అని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్, ఇతిహాసమిమం పుణ్యం చిత్రకేతోర్ మహాత్మనః మహాత్మ్యం విష్ణు భక్తానాం శ్రుత్వా బంధాద్విముచ్యతే. చిత్రకేతు మహాభక్తుడు అంటే మహాత్ముడు, విశుద్ధ భక్తుడి ద్వారా ఈ చిత్రకేతు వృత్తాంతమును వినినచో శ్రోత సంసార బంధనము నుండి బయటపడగలడు. సో ఫలశ్రుతి చెప్తున్నారు, ఎవరైతే ఈ యొక్క చిత్రకేతు మహారాజు కథను విన్నారో వాళ్ళు సంసార బంధనం నుంచి ముక్తులవుతారు అని చెప్తున్నారు. పురాణములందు వర్ణింపబడిన చారిత్రాత్మక సంఘటనలను అభక్తులు కొన్ని మార్లు తప్పుగా అర్థము చేసుకుందరు, కనుక చిత్రకేతు యొక్క వృత్తాంతమును భక్తుని ద్వారానే వినవలనని సుఖదేవ గోస్వామి ఉపదేశించను. భక్తి యోగమును గూర్చి గాని లేదా భగవంతుడు మరియు భక్తుల లక్షణములను గూర్చి గాని భక్తుని ముఖత వినవలననే గాని వ్యాపార ధోరణిలో వక్త నుండి కాదు. ఈ విషయమే ఇచ్చట ఉపదేశించబడింది. శ్రీమద్ భాగవతమును భక్తుని ద్వారానే నేర్వలనని శ్రీ చైతన్య మహాప్రభువులు వారి కార్యదర్శి కూడా ఉపదేశించను. భాగవతమునందల విషయములను వ్యాపార ధోరణి గల వ్యక్తుల నుండి వినరాదు, అట్లు చేసినచో అవి ప్రభావరహితములు అగును. భగవంతుని కర్మలను గూర్చి భక్తుల కర్మలను గూర్చి భగవద్భక్తుల కర్మలను గూర్చి అభక్తుల ముక్త వినరాదు అని మనము ఖచ్చితంగా నిషేధించుచు శ్రీ సనాతన గోస్వామి పద్మపురాణం నుండి ఇట్లు ఉదహరించిరి. అవైష్ణవ ముఖోద్ఘీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచ్చిష్టం యథావయః. కృష్ణ సంబంధము ఏ విషయమైనను అవైష్ణవుని నుండి వినరాదు, పాము తాగి వదిలినటువంటి పాలు విషపూరితమైనట్లు అవైష్ణవుని ద్వారా వినటువంటి కృష్ణ పరమగు చర్చ విషపూర్ణమై ఉండడు. కనుక మనుషుడు తొలుత ప్రామాణికుడు భక్తుడు కావలడు. పిదప అతడు ప్రచార కార్యక్రమములను చేపట్టి శ్రోతలను భక్తి యోగ విషయమున ప్రభావితులను చేయవచ్చును. సో ఇక్కడ సుఖదేవ గోస్వామి కూడా ఎవరైతే చిత్రకేతు మహారాజు యొక్క కథని భక్తుల ముఖత వింటారో వాళ్ళు ఈ యొక్క భౌతిక బంధనాలను తెంచుకుంటారు, అంటే వాళ్ళు సంసార బంధం నుంచి బయటపడతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భక్తుడు కాకుండా ఇది బోధించకూడదు, భక్తుడైనటువంటి వాడు మాత్రమే ఇంకొక భక్తుడు గురించి చెప్పడానికి అర్హుడు, భగవంతుడి గురించి చెప్పడానికి అర్హుడు. వ్యాపార ధోరణిలో చేసేటువంటి ప్రచార కార్యక్రమం ప్రవచన కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాని వలన మనకి భక్తి రాదు, దాని వలన మనకి ఈ యొక్క కథ వినడం వల్ల పొందాల్సినటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ప్రభావాన్ని కూడా మనం పొందము అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. సో సనాతన గోస్వామి పద్మపురాణం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక శ్లోకంలో ఏం చెప్పారు అని అంటే, ఒక పాము విషపు చుక్క పాలల్లో పడితే పాలు మొత్తం ఎలా విషం అవుతుందో అలా వ్యాపార ధోరణిలో చెప్పేటువంటి వ్యక్తి భాగవతాన్ని కనుక చెప్తే ఆ భాగవతం కూడా విషపూరితం అయిపోతుంది, భక్తి అనేటువంటిది మనకి రాదు. కాబట్టి వ్యాపార ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళు విషాన్ని కక్కుతారు కానీ భక్తిని కక్కరు, కాబట్టి మనకి భక్తి అనేటువంటిది రాదు. యేత ప్రాతరుద్ధాయ శ్రద్ధయా వ్యాఘ్యతః పఠేత్ ఇతిహాసం హరిం స్మృత్వా సయాతి పరమాం గతిం.
ప్రాతకాలమున నిద్రలేచి మనోవాక్కులను నిగ్రహించి శ్రీహరిని స్మరించుచు ఈ చిత్రకేతువు యొక్క వృత్తాంతమును పఠించు మానవుడు ఎట్టి కష్టము లేకుండా భగవద్ధామమును చేరగలడు. సో మనము మనోవాక్కులను నిగ్రహించి శ్రీహరిని స్మరించి చిత్రకేతు మహారాజు యొక్క కథను గనక వింటే మనము భగవద్ధామానికి తప్పకుండా చేరగలము అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం నందలి పార్వతీదేవి చిత్రకేతువుని శపించుట అను షష్టమ స్కందములోని 17వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి చిత్రకేతు మహారాజు యొక్క కథ కంప్లీట్ అయిపోయింది. సో రేపు ఇంద్రుణ్ణి వధించుటకు ధృతి వ్రతమును పూరుట, ఇది ఇంకా బాగుంటుంది కథ. సో ఇంద్రుణ్ణి చంపాలి అని ధృతి ఎందుకు అనుకుంటుంది? సో అలా అని ధృతి వ్రతం చేసి ఇంద్రుణ్ణి చంపగలిగేటువంటి పుత్రుణ్ణి పొందటం అనేటువంటిది తన కోరికగా పెట్టుకున్నప్పుడు మరి ఆమె కోరిక నెరవేరుతుందా? ఆమె వ్రతం ఫలిస్తుందా? ఒకవేళ ఫలిస్తే ఏ విధంగా ఫలిస్తుంది అనేటువంటి విషయం మనము రేపటి నుంచి రేపటి అధ్యాయంలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితః వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.